ఆయన ఒకటి చెప్తుండేవారు, లోకంలో ఏనుగుకే రెండు రకాల దంతాలు ఉంటాయి, పైకి ఓరు దంతాలు లోపల ఓ దంతాలు. పైకి రెండు ఉంటాయి, అవి రెండు అలంకారం, లోపల దంతాలు ఉంటాయి, లోపల దంతాలతో అసలు తింటూ ఉంటుంది. కానీ మీరు తినేటప్పుడు మాత్రం జాగ్రత్త, పై దంతాలు అలంకారానికి. మీరు వినేవి, మీరు చదువుకునేవి, మీరు గురువుల గురించి తెలుసుకునేవి అలంకారానికి అయితే పనికి రాకుండా పోతాయి. అలంకారానికి ఏనుక్కి దంతాలు ఉన్నట్లు మీకు ఉండకూడదు. మీరు అవి నవిలి తినడానికి పనికి రావాలి. అవి నవిలి తినడం కాకుండా విషయభోగాలు నవిలి తినడం మొదలు పెడితే మాత్రం లోపల విషమై కూర్చోండి. మార్చుకు తినడం నేర్చుకోండి, అప్పుడు మీరు కూడా ఏనుగంత పూజనీయమో అవుతారని. అసలు ఏమిటో అన్వయం ఏమిటో, ప్రతిదానికి ఆయనకి ఏది కనపడితే దాన్ని అంత అందంగా అన్వయం చేసి చెప్తుండేవారు. కాబట్టి పరమభాగవతుల పాదధూళి సమస్త సిద్ధసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు అజామిడోపాఖ్యానంలో ఏమో ధర్మరాజు గారు. ఆయన పాదధూళి సమస్త తీర్థసారం, రోజుకొక్కసారి రామకృష్ణ పరమహంస చెప్పిన కథో ఏదో ఒకటి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు. ఇప్పటికీ చాలామంది ఆయన చెప్పిన కథల్లో ఏదో ఒక కథ చదువుకుని మొదలెడతారు. పని మొదలెట్టే ముందు, కార్యాలు మొదలెట్టే ముందు అవేం పెద్ద గంట సేపు తెలివేవు కావు, అర నిమిషం కూడా పట్టదు. ఓ కథ చదువుకుని మొదలెడతారు. ఎందుకనంటే ఆయన అనుగ్రహం ఉంటుంది, ఆయన వాక్కుతో మొదలైంది అని చెప్పి. కాబట్టి గురువు గారి పాదములు అంటే అర్థమేమిటి? పాదములు దేనికి పనికొస్తాయి? నడవడానికి పనికొస్తాయి. నడక నడత ఆయన వెళ్ళిన మార్గం, ఏ మార్గంలో గురువుగారు వెళ్ళారో మేము కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తాం. ఆయన వాటి మీద నిలబడ్డారు, బరువు తొక్కుతాయి, మా అహంకారాన్ని అవి తొక్కేస్తాయి. కాబట్టి అటువంటి పాదములు మాకు కావాలి. అందుకని గురువుగారి యొక్క పాదముల యందు మేము ఎప్పుడూ కూడా ఏకాగ్ర దృష్టితో ఉంటాం. అంటే గురుపాదముల యందు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే వారు నడిచినటువంటి మార్గంలో మేము నడుస్తాం, వారు చూపించిన మార్గంలో మేము నడుస్తామని. కాబట్టి మాకు అటువంటి చిత్తశుద్ధి కలగాలి. అటువంటి చిత్తశుద్ధి కలిగి మీరు చెప్పిన మాటలు మా హృదయములలో నిలబడిపోయిన కారణము చేత అవి మమ్మల్ని ప్రభావితం చేసి మేము చేసే పనులు ఏవి ఉన్నాయో అవి మా కర్మబంధముల విడుదలకు కారణమై మేము చేరవలసిన స్థానాన్ని చేరాలి. అటువంటి భక్తిని మీరే మాకు కటాక్షించండి. తర్వాతి శ్లోకంలో అంటారు, జృంభిత యుగ ఈశ్వర జగదీశ్వర యోగ సహాయ్ నిరోధన సమాహిత మన నిరభితవ కృపాయ్ అంటారు. జృంభిత యుగ ఈశ్వర అంటే ఈ యుగం కోసం అవతరించినటువంటి భగవానుడు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అన్ని యుగాలు ఒక్కలా ఉండవు. కృతయుగం ఉంది అంటే నాలుగు పాదాల మీద ధర్మం నడుస్తుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లక్షణం, ఆ యుగంలో తపస్సు ఎక్కువ. ఈ యుగంలో కలియుగం కాబట్టి కలిపురుషుడి యొక్క ప్రభావం ఎక్కువ, పాపానురక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యుగంలో ఏ విధమైనటువంటి సంశయాలు, అపోహలు, అనుమానాలు, అసందిగ్ధతలు ఇవన్నీ ఉంటాయో వాటిని పరిష్కరించి చెప్పగలిగినటువంటి వాడు రావాలి. ఆయన ఒక మాట అంటుండేవారు, ఆనాటి స్థితి ఏమిటంటే ఎవరు పట్టుకున్న విశ్వాసమే వారికి గొప్ప, పక్క విశ్వాసం దరిచేర్చదు, పక్క సిద్ధాంతం దరిచేర్చదు. నేనే సిద్ధాంతం పట్టుకున్నానో అదే సత్యం, పక్కవాడు పట్టుకున్న సిద్ధాంతం అసత్యం. తను పట్టుకున్నది సత్యం అన్న పూనికి ఉండడం మంచిదే, కానీ పక్కన వాడు పట్టుకున్నది అసత్యం అన్న దాని మీద ఎక్కువ దృష్టి. అది ఆఖరికి ఏమైందంటే మనిషి తరించడం కన్నా మనిషి దెబ్బలాడుకోవడానికి ఎక్కువ కారణమైంది. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్పేవారు, ఎవరి గడియారం తప్పని ఎవరంటారు, ఎంత బాగా మాట్లాడేవారు. ఎంతయిందండి సమయం అని అడిగితే గడియారం చూసి పావుతొక్కి 8 అయిందండి అంటాడు. కాదండి 7:30 అయింది అన్నారనుకోండి, అబ్బాబ్బా సరిగ్గా తిరగట్లేదేమో పావుతొక్కి 8 అంటాడు. ఎవరి గడియారం వారికే గొప్ప. కానీ అసలు నిజానికి ఈ గడియారాలన్నీ ఎవరి గురించి చెప్పాలి అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఖచ్చితంగా చెప్పడానికి. కాలం కదలిక ఆయన మీద ఉంది, నీ గడియారం మీద ఆధారపడలేదు, ఇది ఆగిపోయినా ఆయన కదిలిపోతుంటాడు.
కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి నీకు ఇదొక ఉపకరణం. అంతేకాని నువ్వు చెప్పిందే ఖచ్చితం అంటే దీన్ని బట్టి ఆయన నడుస్తున్నాడని. నీ గడియారాన్ని బట్టి కాలం చెప్తామేమిటి? కాలం తెలుసుకోవడానికి సూర్యుడు ప్రధానం, అది ఉపకరణం అని తెలుసుకో. అంతేగాని గడియారం కోసం దెబ్బలాడుకుంటామే. ఎవరి గడియారం వాళ్ళకి గొప్ప అనుకోకూడదుగా, దాని వెనకనున్న మర్మం తెలుసుకోవాలిగా. ఎంత చమత్కారంగా మాట్లాడేవారో చూడండి అని. అంటే ఆ యుగంలో సర్ది చెప్పడానికి ఇంకా అంతకన్నా మృదువుగా చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు అసలు? ఏ దారిలో విడితేనే అన్ని దారులు ఒక లక్ష్యానికే పెడతాయి. ఇప్పుడు ఇదే దక్షిణేశ్వరంలో ఇదిగో ఇప్పుడున్న భవన్ ఆ మేడ మీదకి ఎడుతుండేవారు అప్పుడప్పుడు. మేడ మీదకు ఉంది ఇదిగో కొయ్య మెట్ల మించి మేడ మీద గది కెడతాను. పెరట్లో రాతి మెట్లు ఉన్నాయి, వాటి మెట్ల మించి మేడ మీద కెడతాను. కాదా, పైకి వెళ్ళి కిటికీలోంచి తాడు వదిలితే వండి పట్టుకుని లాగినా మేడ మీదకి వస్తాడు. ఎలాగైనా మేడ మీదకి వెళ్ళచ్చు. ఇలాగే వెళ్ళాలని ఎక్కడుంది? ఎవడి శక్తిని బట్టి వాడు వెళతాడు. ఒకటి అది శక్తిని బట్టి వెళ్ళడం, సంతోషాన్ని బట్టి వెళ్ళడం అంతే. అంతేగాని ఇలా నేను చెక్కబెట్ల మీద వెళ్ళాను కాబట్టి మీరు రాతి బెట్ల మీద వస్తే మీరు మేడ మీదకి రారని నేను ఎట్లా చెప్తాను? అక్కడే కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడడానికి ఆయన సత్యదర్శనం చేశారు, అన్ని సిద్ధాంతాల్లోనూ తత్వాన్ని దర్శించారు ఆయన. ఆయనతో మాట్లాడమే. అయితే ఆయన మాట్లాడుతున్నది అందరికీ అర్థం అవ్వాలి, అంత బాగా మాట్లాడేవారు. అందుకు అదొక కొత్త విప్లవం అయింది, అందరినీ కలిపారు. తప్ప ఎవరినీ పక్కకి పెట్టి ఈ సిద్ధాంతమే అన్నమాట తేలేదు ఆయన, ఈ విశ్వాసమే అన్నమాట తేలేదు. పైగా ఆయన మాటలు ఎలా ఉండేవంటే క్రమ వికసన కారణములై ఉన్నాయి. మనిషి ఒకటి పట్టుకున్నాడు అనుకోండి, అయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొగ్గ మొగ్గ పువ్వు పువ్వు పిందె పిందె కాయ కాయ పండు పండు చెట్టును వదిలేయడం ఎలా ఉంటుందో అలా వికసనమునకు రామకృష్ణ పరమహంస మాటలు కారణములవుతాయి. పట్టుకుంటే తెలుస్తుంది. కాబట్టి అంత గొప్పగా ఆయన అందించారు. అందుకే ఆయన గురించి చెప్తూ పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనంతథా పవిత్రతాస్వరూపాయ నమస్తస్యై నమో నమః. ఆయన చరిత్ర పవిత్రం, ఆయన జీవితం పవిత్రం, అసలు పవిత్రమే ఆయన యొక్క స్వరూపం. అటువంటి పవిత్రమూర్తి అయిన రామకృష్ణ పరమహంసకు నమస్కరించుతున్నాము అంటారు. ఆయనని మన భావంతో అందుకోవడానికి ప్రయత్నిద్దామంటే ఆయన హిమాలయ పర్వతాలలో ఉన్న ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు. దాన్ని ఎలా అందుకుంటారు మీరు? కానీ ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు విపరీతంగా పళ్ళు పండి కిందకి వంగిన చెట్టు కొమ్మ మనం ఎగిరి అందుకోలేమని పళ్ళు పండి బరువుతో ఉన్నట్టుగా వంగి తినమని వంగిన కొమ్మ మనకి బోధ చెయ్యాలనుకుంటే అంత కిందకు వస్తారు. మనం పట్టుకుందామని ప్రయత్నం చేస్తే అంత పైకెక్కి నించుంటారు. అటువంటి స్థాయి కలిగినటువంటి వారు. కాబట్టి ఈ యుగమునకు ఈశ్వరుడు మీరు. మిమ్మల్ని ఏమని చెప్పగలను నేను? మీరు నిజానికి సంసారంలో అందరూ ఉన్నట్టుగా ఉన్నట్టు, కామార్పకురులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినట్టు, కాళికామాత ఆలయంలో అర్చకత్వం చేసినట్టు, జీతం పుచ్చుకున్నట్టు అలా కనపడతారు. పద్మం ఏం చేస్తుంది? శ్రీనిలయం. శ్రీనిలయం నిజానికి ఏది? పద్మమే. లక్ష్మీదేవి అందులో ఉంటుంది. శ్రీనిలయం ఎక్కడ పుట్టింది? బురదలో పుట్టింది. బురదలో పుట్టిన శ్రీనిలయం అంత తేనెతో అంత సువాసనతో అన్ని తుమ్మెదలతో ఆ బురదలోని సూర్యుడిని చూస్తూ బతుకుతుంది. తప్ప అది ఎప్పుడు కిందకి వంగి బురద వంక మాత్రం మళ్ళీ చూడదు. మీరు అటువంటి వారు. ఏం చెప్పను, ఈ యుగంలో అంత గొప్పగా ఆవిర్భవించినటువంటి అవతారం. మీరు హనుమ అంటే హనుమైపోతారు. ఆయన ఒక్కొక్కసారి రాధాదేవిగా మారిపోయేవారు. రాధాదేవి మీద ఏదైనా పాట పాడారనుకోండి, అప్పుట ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూరేకు తగిలితే కందిపోయే అంత వేళ్లతో రాధాదేవిలో అయిపోయేవారు ఆయన. అంత భావనా సౌకుమార్యంతో త్రిభంగి అయిపోయి చూసేవాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అంత గొప్పగా రాధాదేవి అయిపోయేవారు. రాధాదేవి కాగలరు. కాళికాదేవి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి బిడ్డడిగా అంబా అంటూ పిల్లవాడైపోగలరు.
తానే కాళికాదేవి అయిపోగలరు, అమ్మ అయిపోగలరు, మీరు ఏదైనా అయిపోగలరు. భక్తుల మీద విశేషమైనటువంటి ప్రేమ. మీరు ఇన్ని శక్తులుండి మీరు ప్రచారం చేయకుండా మీ శక్తి శిష్యుని యందు ప్రవేశపెట్టి శిష్యుని ద్వారా లోకానికి సత్యాన్ని ప్రచారం చేయించడం మీ యొక్క వినూత్నమైన ఘనత. వివేకానందుడి ద్వారా ప్రచారం చేయించారు.